ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఈ సందర్భంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ మహబూబాబాద్ జనగం సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈదురుగాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది ఇక మంగళవారం ఒకటి లేదా రెండు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ఇక బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో జల్లులు పాడే అవకాశముందని అంచనా వేసింది ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని ఆగ్నేయ దిశ నుంచి గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఉందని పేర్కొంది